హలో అండి ఈ వీడియోలో ద లవ్ యూ గివ్ మీ పార్ట్ ఫోర్ చూద్దాం పార్ట్ వన్ టూ త్రీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాం ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ పార్ట్స్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హీరోయిన్ హీరో ఆఫీస్లో ఉన్నప్పుడు తనకు కాల్ వస్తుంది హాస్పిటల్ నుండి వాళ్ళ అబ్బాయి డిశ్చార్జ్ అవుతున్నాడని హార్ట్ మానిటర్ పెట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక హీరోయిన్ నేను వెంటనే వెళ్ళాలని హీరో దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతుంది హాస్పిటల్కి వాళ్ళ అబ్బాయి గొడవ చేస్తూ ఉంటాడు హాస్పిటల్లో నేను ఈ హార్ట్ మానిటర్ పెట్టుకోను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇదంతా చూసి నవ్వుతారు వాళ్ళెవరు నాతో ఆడుకోరు నాకు దూరంగా ఉంటారు ఇది చూస్తే అని ఆ అబ్బాయి అంటాడు హీరోయిన్ వచ్చి ఇది పెట్టుకోవాలి నువ్వు ఎందుకంటే రీసెంట్గానే నీకు హార్ట్ సర్జరీ అయింది తప్పకుండా ఈ మానిటర్ పెట్టుకోవాలి కావాలంటే మనం స్కూల్కి వెళ్ళొద్దు అప్పుడు ఎవరు చూడరు నవ్వరు కదా ఈరోజు హాస్పిటల్లోనే ఉందాం ఇది పెట్టుకో అని హీరోయిన్ అంటుంది ఇక అబ్బాయి ఒప్పుకొని హార్ట్ మానిటర్ పెట్టించుకుంటాడు హీరో కూడా హాస్పిటల్కి వస్తాడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని తన సెక్రటరీతో ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని చూద్దామని హీరో హాస్పిటల్కి వచ్చినప్పుడు హీరోయిన్ వాళ్ళ అబ్బాయి బయటే ఉంటాడు అబ్బాయిని చూసి హీరో అబ్బాయి దగ్గరికి వెళ్తాడు హీరో నేను చేసిన దానికి సారీ నన్ను క్షమించు అని అబ్బాయిని అడుగుతాడు అబ్బాయి ఓకే అంటాడు నేను క్షమించానని హీరో ఏమైంది నీకు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు ఏం చేస్తున్నావు ఒక్కడివే అని చెప్పేసి అబ్బాయిని అడిగితే అబ్బాయి ఏమో నేను చాలా వరీగా ఉన్నాను ఎందుకంటే ఈ హార్ట్ మానిటర్ నాకు పెట్టారు నేను అందరికీ నేను ఐరన్ మ్యాన్ అని చెప్పుకున్నాను ఈ హార్ట్ మానిటర్ ఇంతకు ముందు నాకు నాకుంది కాబట్టి నాకు ఈరోజే తెలిసింది నేను ఐరన్ మ్యాన్ కాను ఐరన్ మ్యాన్ అసలు ఎగ్జిస్టే లేడు అందరికీ మా ఫ్రెండ్స్కి ఇలానే చెప్పాను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరు నన్ను చూసి నవ్వుతారు నేను అబద్ధం చెప్పానని అందుకే బాధగా ఉంది అని అబ్బాయి అంటాడు హీరో దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అని చెప్తాడు ఆ సొల్యూషన్ ఏంటంటే ఒక ఎనర్జీ హార్ట్ని క్రియేట్ చేసి ఆ అబ్బాయికి పెడతాడు ఆ అబ్బాయి అది చూసి చాలా సంతోషపడతాడు చాలా థ్యాంక్ యూ ఈ హార్ట్ చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ నిజంగా నమ్ముతారు నేను ఐ ఐరన్ మ్యాన్ అని చెప్పి అబ్బాయి అంటాడు ఆ బాబు ఇలా కూడా అంటాడు మీరు నాకు డాడీగా ఉంటాడా మా అమ్మ చాలా కష్టపడుతున్నారు నాకోసమే ఇదంతా ఒకవేళ మీరు నాకు డాడీగా ఉంటే మా అమ్మ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా ప్లీజ్ నాకు డాడీగా ఉండండి అని అబ్బాయి అంటాడు హీరో ఏమో ఇలా అనకూడదు ఎవరిని పడితే వాళ్ళని డాడీ అనకూడదు మీ డాడీ ఎక్కడుంటారు మనమే ఫైండ్ అవుట్ చేద్దాం ఇంతసేపు నీ పేరు అడగలేదు నీ పేరు ఏంటి అని ఆ బాబుని అడుగుతాడు ఆ బాబు చెప్తాడు ఇంతలో ఆ బాబు నేను బయటకు వచ్చి చాలాసేపు అవుతుంది మా అమ్మగారు నన్ను వెతుకుతూ ఉంటారు నేను వెళ్ళాలి అని వెళ్తాడు ఇక హీరో ఆ బాబుని తీసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు హీరోయిన్ ఒక పక్క బాబుని వెతుకుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళడా అని హీరో ఇక ఫ్రూట్స్ ఇచ్చేసి హీరోయిన్కి వెళ్ళిపోతాడు హీరోయిన్ హీరో ఆఫీస్కి వెళ్ళి హీరో ఒక ప్రజెంట్ ఇస్తుంది ఎందుకంటే మీరు మా అబ్బాయికి ఎనర్జీ హార్ట్ ఇచ్చారు కదా స్కూల్కి వెళ్ళాక అందరూ చాలా ఇష్టపడ్డారు మా అబ్బాయిని అందరూ బాగా కలిసి ఆడుకుంటున్నారని మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నారు అందుకే మీకోసం మీ ప్రజెంట్ తెచ్చాను తీసుకోండి అని హీరోయిన్ అంటుంది ఇక హీరో కూడా పర్లేదు అంటాడు హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరోయిన్ నీతో మాట్లాడాలి అని చెప్పేసి హీరోయిన్తో ఇలా మాట్లాడతాడు నువ్వు చెప్పింది నిజమే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఇలా జరిగింది ఒప్పుకుంటున్నాను నువ్వే కరెక్ట్ మనం ఇదంతా ఆలోచించి తప్పు చేస్తున్నాం మన ఫ్యూచర్ గురించే మనం ఆలోచించాలి నేను కూడా ఇక దాని గురించి వదిలేస్తున్నాను ఇక నువ్వు కూడా హ్యాపీగా ఉండు నాకు నీ మీద ఏ కోపం లేదు ఇప్పటి నుండి నీ వేలు నువ్వు వెళ్ళు నా వేలు నేను వెళ్తాను అని హీరో అంటే హీరోనేమో అలా కుదరదు కదా ఇద్దరం ఒకే ప్రాజెక్ట్లో చేస్తున్నాం డైలీ చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి హీరోయిన్ సరదాగా అంటుంది హీరో కూడా నవ్వుతాడు ఇక హీరోయిన్ మిస్ట్ ప్రాజెక్ట్ గురించి శాంపుల్గా టెస్ట్ వన్ రిజల్ట్స్ వచ్చాయి అవి మీకు మీ సెక్రటరీకి సబ్మిట్ చేశాను మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో మిస్ స్కా వచ్చేసి మిస్టర్ చన్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది మిస్టర్ చన్ విండోలో నుండి మిస్ మిస్ కావ్ని చూసి ఆమె వస్తుందని చెప్పేసి హడావిడిగా తన లెగ్ బాగాపోయినా సరే స్టెప్స్ దిగుతాడు అక్కడ స్లిప్ అయిపోయి పడిపోతాడు మిస్ స్కా మెట్లెక్కుతూ మిస్ చూసి ఏమైంది మీరు ఎక్కడైనా చేస్తున్నారు మళ్ళీ పడిపోయారా అని చెప్పేసి మళ్ళీ మిస్టర్ చన్ని ని తీసుకెళ్ళిపోయి రూమ్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది మిస్టర్ చన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే అతని రోజు మిస్ కావ్ని చూడాలని కోరుకుంటూ ఉంటాడు మిస్ కావ్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు మిస్టర్ చన్ మిస్ కావ్కి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మిస్టర్ చన్ మీద తను కూడా అలానే చూస్తూ ఉంటుంది నెక్సిల్ మనకి హాస్పిటల్లో న్యూ క్యారెక్టర్ చూపిస్తారు ఆమె పేరు మిస్యో ఆమె కాలుకి గాయమైతే హాస్పిటల్కి వస్తుంది చూపించుకోవడానికి ఆమె కాలుకి స్టిచ్చెస్ వేయాలని ఒక డాక్టర్ ట్రై చేస్తూ ఉంటే మిస్యో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా వెళ్తున్న మిస్టర్ జోహా అది చూసి ఏమైందని లోపలికి వచ్చి తన కాలుని చూసి మీరు భయపడకండి ఇది చిన్న గాయమే టూ స్టిచ్చెస్ వేస్తాం తగ్గిపోతుందని మిస్టర్ జోహో అంటూ ఉంటాడు మిస్ యో మిస్టర్ జోహన్ చూసి లవెట్ ఫస్ట్ సైడ్ అయ్యి అక్కడే పడిపోతుంది చూడడానికి చాలా బాగున్నాడు అని చెప్పేసి ఇక డాక్టర్ జోహోనే మిస్ యోకి ట్రీట్మెంట్ ఇస్తాడు టూ స్టిచ్చెస్ వేస్తాడు అది అయిపోయిన తర్వాత డాక్టర్ జోహో బయటకు వెళ్ళి తనని ట్రీట్ చేసిన డాక్టర్ని తిడుతూ ఉంటాడు ఎందుకంటే పేషెంట్ భయపడుతున్నా సరే ధైర్యం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అలా ఎప్పుడు చేయకూడదు పేషెంట్స్ మన మీద నమ్మకంతో వస్తారు మనమే కదా వాళ్ళని చూసుకోవాలి ఇంకెప్పుడు అలా చేయకండి అని చెప్పి ఆ డాక్టర్ని డాక్టర్ జోహో తిడుతూ ఉంటే సైడ్ నుండి మిస్ యో కూడా వింటూ ఉంటుంది తనకు ఆల్రెడీ డాక్టర్ జోహో నచ్చాడు కాబట్టి ఈ మాటలు విని ఇంకా ఫ్లాట్ అయిపోతుంది డాక్టర్ జోహోకి ఇంకా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది డాక్టర్ జోహో దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం మీ వీచాట్ నెంబర్ ఇస్తారా నన్ను యాడ్ యాడ్ చేసుకొని ఇస్తారా మిమ్మల్ని అడిగితే డాక్టర్ జోహో ఏమో ఐ థింక్ అది అవసరం లేదనుకుంటా మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ నెంబర్కి కాల్ చేయొచ్చు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు డాక్టర్ జోహో నెక్స్ట్ సీన్లో మన హీరో హీరోయిన్ వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళి ప్లే స్కూల్కి హీరోయిన్ వాళ్ళ అబ్బాయికి ఐరన్ మ్యాన్ హెల్మెట్ ఇస్తాడు గిఫ్ట్గా అప్పుడే ఆ ప్లే స్కూల్ ఏమవుతుందంటే ఒక అబ్బాయికి ఏదో చిన్న గాయం అవుతుంది వెంటనే అబ్బాయిని తీసుకువెళ్ళిపోతారు హాస్పిటల్కి హీరోయిన్కి కూడా కాల్ వస్తుంది ఇలా సీరియస్ అయిందని చెప్పేసి బట్ పేరు మాత్రం చెప్పరు హీరోయిన్ ఏమనుకుంటుందంటే వాళ్ళ అబ్బాయికి అనుకుని హడావిడిగా హాస్పిటల్కి వస్తుంది అక్కడే అప్పుడే హీరో సెక్రటరీ బయటకు వచ్చేసి ఆ బాబుకి బ్లడ్ లాస్ ఎక్కువైంది ఓ పాజిటివ్ బ్లడ్ ఇప్పుడే హాస్పిటల్లో ఎవరికో యూజ్ చేశారు హాస్పిటల్లో కూడా లేదంట ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని హీరో సెక్రటరీ అంటే హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక హీరో బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్ కాబట్టి నేను ఇస్తాను అని హీరో అంటాడు హీరో వెళ్తూ ఉంటే హీరోయిన్ మాత్రం ఆపుతూ ఉంటుంది హీరోని నువ్వు అస్సలు ఇవ్వకూడదు నువ్వు ఇస్తే నేను ఒప్పుకోను అని హీరో ఇక ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే హీరోయిన్ ఇక నిజం చెప్పేస్తుంది డైరెక్ట్ రిలేటివ్స్ బ్లడ్ ఇవ్వకూడదు అని చెప్పేసి హీరోకి ఇక క్లియర్గా అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ అబ్బాయి హీరో అబ్బాయి అని కూడా అప్పుడే హీరోయిన్కి ఒక కాల్ వస్తుంది వాళ్ళ అబ్బాయి ప్లే స్కూల్ నుండి మీ అబ్బాయి కింద ఉన్నాడు హాస్పిటల్లో నా దగ్గరే ఉన్నాడు వచ్చి తీసుకెళ్ళండి అని అప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది లోపల హాస్పిటల్లో ఉంది వాళ్ళ అబ్బాయి కాదు వేరే అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి సేఫ్గానే ఉన్నాడని హీరో హీరోయిన్ ఇద్దరు హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసి ఇలా ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు హీరో ఏమో నేను ముందే సస్పెక్ట్ చేసాను ఇదంతా నాకు అర్థమైంది ఎందుకు తాచే విషయం నా దగ్గర ఇప్పుడు అదే నిజమైంది నేను సస్పెక్ట్ చేసింది ఎన్ని రోజులు అసలు నాకెందుకు చెప్పలేదు నాకు ఒక కొడుకున్నాడని ఎందుకు ఇదంతా చేసావని హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఇలా చెప్తుంది నీకు అసలు నేనంటే ఇష్టం లేదు నా కడుపులో ఇంకో బిడ్డ పెరుగుతున్నాడంటే నువ్వు అసలు ఎలా ఇష్టపడతావని నేను అనుకుంటాను నువ్వు నన్ను ఎంతలా హెచ్ చేసావు నీకు గుర్తుంది కదా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు తెలిసింది కదా నీకు వదిలేస్తావా దీని గురించి అని హీరోయిన్ అంటుంది హీరో మాత్రం ఇదంతా కాదు అసలు నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు అసలు నాకు కొడుకు ఉన్నాడు అనుకో నాకు వరకు తెలియదు అసలు ఫైవ్ ఇయర్స్ నుండి నువ్వు నా దగ్గర దాచావంటే నేనేమనాలి ఎందుకు చెప్పలేదు నాకు చెప్పాల్సింది కదా అని హీరో అంటాడు హీరోయిన్ మాత్రం ఏం చెప్తే ఏం చేస్తావు నువ్వు నన్ను చాలా హేట్ చేసావు అందుకే చెప్పలేదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది ఇలా కూడా అంటుంది నీకు తెలిసింది కదా అయినా సరే నువ్వు అలానే ఉండు నీ కొడుకుల నువ్వేం బిహేవ్ చేయనవసరం లేదు నేనే తన రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటాను నువ్వేం నీ రెస్పాన్సిబిలిటీ చూపించిన అవసరం లేదు మా అబ్బాయి మీద నువ్వేం పట్టించుకోవసరం లేదు అని అని చెప్పి హీరోయిన్ అంటుంది హీరోయిమో అసలు అలా ఎలా అనుకుంటున్నావు కంటి ముందు నా బిడ్డ నాకు కనిపిస్తున్నాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎలా ఉంటాను తప్పకుండా నా బిడ్డ నేను దక్కించుకుంటానని హీరో అంటాడు హీరోయిన్ అంటే ఏంటి నీ ఉద్దేశం నా నుండి దూరం చేయాలనుకుంటున్నావా నా కొడుకునంటే హీరో అలా కాదు అంటాడు హీరోయిన్ నేను చెప్పాను కదా ఆల్రెడీ పట్టించుకోకి ఇవన్నీ ఇంతకు ముందులా ఎందుకు ఉండలేవని కోపంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రోజు నైటే ఇంటికి వెళ్ళి హీరో తన సెక్రటరీతో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు కొడుకున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ హ్యాపీనెస్ ఇంతేనేమో కొడుకుని చూసుకున్నప్పుడు అతను నన్ను డాడీ డాడీ అని పిలి పిలిస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో అని తన సెక్రటరీతో తన హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకుంటాడు నెక్స్ట్ డే హీరో తన వర్క్ కంప్లీట్ చేసుకొని హీరోయిన్ ఫ్లాట్కి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటూ ఉంటాడు హీరోయిన్ కూడా తన వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి చూస్తే హీరో అక్కడ ఉంటాడు తన షాక్ అయ్యి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఈ లగేజ్ ఏంటి ఈ లగేజ్ అంతా ఎందుకు తెచ్చావు ఇక్కడ స్టే చేస్తున్నావా అని హీరోని అడిగితే అవును ఇక్కడ నుండి ఇక్కడే ఉంటాను మా అబ్బాయి కోసమే మా అబ్బాయితో నేను రోజు ఆడుకోవాలి టైం స్పెండ్ చేయాలని హీరో హీరో అంటాడు హీరోయిన్ మాత్రం ఈతో నేను పర్సనల్గా మాట్లాడాలి వాళ్ళ అబ్బాయిని లోపలికి పంపించి హీరోతో ఇలా మాట్లాడుతుంది నేను అస్సలు ఒప్పుకోను ఇక్కడ ఉండడం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని హీరోతో అంటే హీరో కూడా నువ్వు ఒప్పుకోకపోతే అయితే మా అబ్బాయిని నాతో పంపించే నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి హీరో అంటే హీరోయిన్ అస్సలు ఒప్పుకోను నీకేమన్నా పిచ్చా నేను అస్సలు ఒప్పుకొని వీటేంటికి వెంటనే ఇక్కడ నుండి అని ఆర్డర్ వేస్తుంది హీరోకి ఇక హీరోయిన్ నాకు అర్థమైంది సడన్గా నీకు కొడుకు కొడుకున్నాడని తెలియడంతో నీకు కొంచెం షాకింగ్గా ఉంది కదా ఒప్పుకుంటున్నాను నీకు కూడా చూడాలని ఉంటుంది కాబట్టి సో వీక్లీ వన్స్ ఒక్కసారి చూపిస్తాను అబ్బాయిని ఓకే కదా అంటే హీరో అస్సలు కాదు అంటాడు హీరోనిక వీక్లీ ట్వైస్ అంటే దానికి కూడా ఒప్పుకోడు అసలు ఏమనుకుంటున్నావు అసలు నా దగ్గర దాచే విధంతా మనకు కొడుకున్నాడని కూడా ఫోర్ ఇయర్స్ వరకు నాకు అసలు ఉన్నాడని కూడా తెలియదు ఇప్పుడు ఏమి ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి కండిషన్స్ పెడుతున్నావు చూడకూడదని వీటేటికి నేను ఒప్పుకోను వన్ మంత్ నేను ఇక్కడే ఉంటాను లేకపోతే హాఫ్ మంత్ దీనికి నువ్వు ఎలా అయినా ఒప్పుకోవాలి నేను దీనికి తప్ప ఇంకా ఎన్ని డేస్ తక్కువ ఇచ్చినా కూడా నేను ఒప్పుకోను నేను తప్పకుండా మా అబ్బాయితో టైం స్పెండ్ చేయాలి నీకు అర్థమవుతుందా తనకి డాడీ లేడు ఎవరిని చూసినా డాడీ అంటున్నాడు నీకు అర్థం కావట్లేదా మన అబ్బాయి మనసులో ఎంత బాధ ఉందో నువ్వేం చేసినా కూడా ఆ బాధను తగ్గించలేవు నేనే ఉంటాను ఇక్కడ డాడీ అని చెప్పి నేనే అతని బాధను తీరు తీరుస్తాను డైలీ ఆడుకుంటానని హీరో అంటాడు హీరోయినిక దానికి కూడా ఒప్పుకోకుండా సరే అయితే నీ డెసిషన్ కాదు నా డెసిషన్ కాదు మన అబ్బాయిని అడుగుదాం అబ్బాయి ఓకే అంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని హీరోయిన్ అంటుంది వాళ్ళ అబ్బాయిని పిలిచి అడిగితే వాళ్ళ అబ్బాయి సంతోషంగా ఓకే అంటాడు ఇక హీరోయిన్ ఏమో ఏంటో ఇలా చెప్పాడని తను కూడా అనుకుంటూ ఉంటుంది హీరో మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు వాళ్ళ అబ్బాయి తన్ని డాడీగా యాక్సెప్ట్ చేసినందుకు ఇంకో పక్క మిస్ కా వచ్చేసి మిస్టర్ చన్ని తన ఇంటికి తీసుకొస్తుంది ఎందుకంటే మిస్టర్ చన్ పదే పదే బాధపడుతున్నాడు తన గాయాల వల్ల సో తనకి పూర్తిగా కో కోలుకునే వరకు తన ఇంట్లోనే పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవడానికి మిస్ కావు వాళ్ళ ఇంటికి తెస్తుంది మిస్టర్ చన్నీ మిస్టర్ చన్ కావాలని ఇలా చేస్తాడు మిస్ కావుతో ఉండడానికి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే నువ్వు రూమ్ అని చెప్పేసి తనతో చెప్తుంది ఇల్లు అంతా గజ్జిబిజ్జిగా ఉండేసరికి మిస్టర్ చన్నేమో అంతా క్లీన్ చేస్తాడు తనకి తెలియకుండా మిస్ కావికి తెలియకుండా అంతా క్లీన్గా ఉంచుతాడు ఇంకో పక్క మన హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా సో ఆ బెడ్ చిన్నగా ఉండేసరికి తనకు అస్సలు నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయి ఫొటోస్ చూసుకుంటూ ఉంటాడు ఒక ఆల్బమ్ దొరికితే ఆల్బంలో వాళ్ళ అబ్బాయి ఫోటోస్ చూసుకుంటూ ఉంటాడు అక్కడ ఒక జారుడు బల్ల ఉంటే దాని మీద కూర్చొని ఉంటాడు హీరోయిన్ ఏమో బయటకు వచ్చి హీరో నిద్రపోతున్నాడా లేదా అని వెళ్ళి చూస్తే రూమ్లో ఉండడు ఎక్కడున్నాడా అని చెప్పి చూస్తే జారుడు బల్ల మీద ఉంటాడు ఇక హీరోయిన్ అక్కడ చూసి మన హీరోయిన్ షాక్ అవుతుంది అప్పుడు హీరోని అక్కడ చూసి నాకు అర్థమైంది నీకు నిద్ర రావట్లేదు కదా నిద్ర రాకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అలా అంటుంది ఎందుకంటే హీరోని వాళ్ళ ఇంటి నుండి పంపించడానికి హీరో మాత్రం నేను అస్సలు వెళ్ళను నాకు కంఫర్ట్గానే ఉంది నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి హీరో అంటాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో కాఫీ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో కాఫీ మెస్ట్ ఉండదు ఇక్కడ ఏవి సరిగ్గా ఉండవు అని హీరోయిన్ అడిగితే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని హీరోయిన్ అంటుంది అప్పుడే డోర్ బెల్ మోగుతుంది డాక్టర్ జూహో వస్తారు జూహో వచ్చేసి డోర్ తీసి అతన్ని చూసి వెంటనే డోర్ వేస్తుంది మన హీరోయిన్ ఇక హీరోయిన్ చూసి నువ్వు దాక్కో దాక్కో డాక్టర్ జూహో వచ్చాడు అని హీరోతో చెప్తుంది హీరో కూడా దాక్కుంటాడు ఇక డాక్టర్ జోహ లోపలికి వచ్చి నైట్ నైట్ అంతా ఎక్కువ టైం మేల్కొని ఉన్నట్టున్నారు మీకోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చాను తినేయండి నేను టూ వీక్స్ ట్రైనింగ్కి వెళ్తున్నాను ఇక్కడ ఉండను సో మీ అబ్బాయిని మీరు కొంచెం చూసుకోండి రాగానే మళ్ళీ నేను చూసుకుంటానని డాక్టర్ జోహా అంటాడు హీరో ఇదంతా వింటూ ఉంటే హీరోయిన్ సైగలు చేస్తూ ఉంటుంది వెళ్ళి దాక్కో దాక్కో అని డాక్టర్ జోహా ఏం చేస్తుందని వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవరు ఉండరు ఇక హీరోయిన్ హడావిడిగా డాక్టర్ జోహోని పంపించేస్తుంది మీరు బయటకు వెళ్తా అన్నారు కదా ట్రైనింగ్కి వెళ్ళి బట్టలు సర్దుకోండి టైం అయిపోతుంది మీరేం వర్రీ అవ్వకండి నేను చూసుకుంటాను మా అబ్బాయిని అని చెప్పేసి డాక్టర్ జోహని పంపించేస్తుంది డాక్టర్ జోహో వెళ్ళిపోయిన తర్వాత హీరోతో ఆ ఇంట్లో ఉండడానికి కొన్ని కండిషన్స్ చెప్తుంది నైట్ ట్వెల్వ్ అయితే లోపలికి రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ కుదరదు డోర్స్ అన్నీ లాక్ చేస్తాను అలానే మనం పనిచేసే ఆఫీస్లో మా అబ్బాయి మీ అబ్బాయి అని మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఎవరికి చెప్పకూడదు మా ఇంట్లో ఉంటున్నట్టు కూడా ఎవరికి చెప్పకూడదు సీక్రెట్గానే ఉంచాలని హీరోయిన్ చెప్తుంది హీరో కూడా ఓకే అంటాడు ఇక హీరో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మన అబ్బాయికి చెప్పేయచ్చు కదా నేనే తన ఒరిజినల్ ఫాదర్ అని హీరోయిన్తో చెప్తే పక్కనే వాళ్ళ అబ్బాయి ఉంటే వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు మీరే నా ఫాదర్ అని అంటే ఇక హీరోయిన్ షాక్ అయ్యి నీకు ఎలా తెలుసు అంటే అబ్బాయి ఇంతసేపు నా ముందే మాట్లాడుకున్నారు ఆ మాత్రం నాకు అర్థం కదా నాకు ఎప్పుడో తెలుసు ఇతనే నా ఒరిజినల్ ఫాదర్ అని అబ్బాయి అంటాడు ఇక హీరో కూడా అయితే నన్ను డాడీ అని పిలువంటే అబ్బాయి నాకు తెలిసి మా అమ్మగారికి అది ఇష్టం లేదు మా అమ్మగారు పిలిచినట్టే నేను కూడా మిమ్మల్ని నేమ్ పెట్టే పిలుస్తాను అంటాడు హీరో ఇక కొంచెం బాధపడతాడు డాడీ అని పిలవలేదని బట్ అబ్బాయి మాత్రం హీరో దగ్గరికి వచ్చి హీరో వల్ల కూర్చొని సీక్రెట్గా చెవులో డాడీ అని పిలుస్తాడు హీరో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరో ఇక స్నానం చేసే అప్పుడు సడన్గా హాట్ వాటర్ అయిపోయి కోల్డ్ వాటర్ వస్తాయి హీరో అవి వాటితో స్నానం చేయగానే వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి హాట్ వాటర్ రావట్లేదు గీజర్కి ఏదో ప్రాబ్లం అనుకుంటా వెళ్ళి చెక్ చేయాలంటే హీరోయిన్ అది చూసి ఏం కాలేదు దానికి జస్ట్ వెయిట్ చేయాలి మళ్ళీ హాట్ ఎక్కాలంటే వాటర్ ఎందుకు నువ్వు దానికి ఏదో ప్రాబ్లం అయినట్టు నాకు చెప్పావే అని హీరోయిన్ అంటుంది ఇక హీరో హాట్ వాటర్తో కాకుండా కోల్డ్ వాటర్తోనే ఆ రోజు స్నానం చేస్తాడు అలా చేసినందువల్ల హీరోకి బాగా కోల్డ్ వచ్చేస్తుంది ఆ రోజు నుండి చాలా సఫర్ అవుతాడు కోల్డ్తో నెక్సీల్లో డాక్టర్ జోహో ట్రైనింగ్కి వేరే హాస్పిటల్కి వెళ్తాడు కదా అక్కడ ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆ డాక్టర్ వాళ్ళ డాక్టర్ వస్తుంది ఆ డాక్టర్ ఎవరో కాదు మిస్ యోనే మిస్ యో మిస్ యో ఎవరంటే హాస్పిటల్లో డాక్టర్ జోహోతో ట్రీట్మెంట్ చేయించుకుంది కదా స్టిచ్చెస్ వేయించుకుంది లవ్ ఇట్ ఫస్ట్ అని చెప్పాను కదా ఆ అమ్మాయి సో డాక్టర్ జోహోని అక్కడ చూసి కావాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నన్ను పరిశ్రమ చేయండి డాక్టర్ జోహో కనే అమ్మాయి అంటుంది మీకు తెలీదా నన్ను మర్చిపోయారా మన ఇద్దరం ఆల్రెడీ మీట్ అయ్యాం కదా అని అమ్మాయి అంటే డాక్టర్ జోహో మర్చిపోతాడు అమ్మాయి గురించి అమ్మాయి గుర్తు చేస్తుంది ఇలా హాస్పిటల్లో ఒకరోజు వస్తే నాకు స్టిచ్చెస్ వేశారు కదా అని అప్పుడే డాక్టర్ జోహోకి అవును నువ్వేనా అని చెప్పేసి గుర్తొస్తుంది ఆ రోజు వీచాట్లో యాడ్ చేద్దామంటే ఒప్పుకోలేదని అమ్మాయి ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పక్కన ఉండి అడుగుతుంది ఇక డాక్టర్ జోహోకి ఏం చేసేది లేక యాడ్ చేసుకుంటాడు వీచాట్లో ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా అదే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు కదా డాక్టర్ జోహో వేరే హాస్పిటల్కి ట్రైనింగ్కి వెళ్తే ఇక వేరే ఛాన్స్ లేక ఆ డాక్టర్ వాళ్ళ అని యాడ్ చేసుకుంటాడు నెక్స్ట్ డే మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటే హీరో దాన్ని నాపి ఏంటి బైక్ మీద తీసుకువెళ్తావా మా అబ్బాయిని ఎండలో నేను ఒప్పుకోను ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నా కార్లో తీసుకువెళ్తాను అంటాడు హీరోయిన్ కూడా ఒప్పుకోదు ఇక ఇద్దరు ఫైనల్గా కాంప్రమైజ్ అయ్యి హీరో కారులోనే వెళ్తారు వాళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హీరో హీరోయిన్ ల్యాప్టాప్స్ ఓపెన్ చేస్తే హీరోయిన్ దగ్గర హీరో ల్యాప్టాప్ ఉంటుంది హీరో దగ్గర హీరోయిన్ ల్యాప్టాప్ ఉంటుంది వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక వెంటనే ల్యాప్టాప్స్ క్లోజ్ చేస్తారు అందరూ చూస్తారని మీటింగ్లో అలా ఎలా జరుగుతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు మన హీరోయిన్ వచ్చేసి వాళ్ళ అబ్బాయితో నా ల్యాప్టాప్ కొంచెం బ్యాగ్లో పెట్టంటే అంటే వాళ్ళ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యి హీరో ల్యాప్టాప్ హీరోయిన్ బ్యాగ్లో పెడతారు అందుకే అలా జరుగుతుంది ఇక ప్రజెంటేషన్ ఇవ్వట్లేదని మీటింగ్లో వాళ్ళందరూ అడిగితే హీరోయిన్ ప్రజెంటేషన్ అవసరం లేదు నేను ఓరల్గానే చెప్తానని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ మిస్డ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత హీరో దగ్గరికి వెళ్తుంది హీరో కోల్తో చాలా సఫర్ అవుతూ ఉంటాడు ఎందుకంటే తన ల్యాప్టాప్ తను తీసుకుందామని అలా తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే హీరో సెక్రటరీ రూమ్లోకి వస్తాడు అతను చూసి హీరోని ఏదో డౌట్ అడుగుతున్నట్టుగా అలా నిలిచి ఉంటుంది హీరో దగ్గర అతనికి డౌట్ రాకూడదని హీరో సెక్రటరీకి ఇక వెంటనే తన ల్యాప్టాప్ తను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది హీరోయిన్ ఇంటికి రాగానే ఇల్లంతా వాళ్ళ అబ్బాయి రూమ్ నిండా చాలా బొమ్మలు ఉంటాయి ఇదేంటి ఇలా ఎందుకు చేశావని హీరోని అడుగుతుంది హీరో ఇదంతా మన అబ్బాయి కోసమే చేశాను మన అబ్బాయికి ఇవన్నీ బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా అందుకే కొన్నాను అలాగే కాఫీ మిషన్ హీటర్ కూడా బాత్రూంలో ఇవన్నీ చేంజ్ చేస్తాడు హీరోని కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నామని అరుస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి అప్పుడే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎప్పుడూ చేతిలో చెయ్యి వేసి హక్ చేసుకొని బాగా మాట్లాడుకుంటారు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అంటే ఇక వాళ్ళ అబ్బాయి కోసం ఇద్దరు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు ఇక వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోగానే మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు ఇంకో పక్క మిస్యో వచ్చేసి డాక్టర్ జోహన్ ఎలా అయినా సరే పడేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అతను వెళ్తూ ఉంటే సడన్గా అతను అతని మీద పడిపోతే అతన్ని హక్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తే అలా జరగదు డాక్టర్ జోహో వచ్చేసి కింద కొంగు వంగుతాడు తను స్లిప్ అయ్యి కింద పడిపోతుంది ఇక డాక్టర్ జోహనే తనని తీసుకువెళ్ళిపోయి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే మీరు డిన్నర్కి లంచ్కి ఫ్రీగానే ఉన్నారా మనం లంచ్ వచ్చాను అడిగితే డాక్టర్ జోహో నేను బిజీ అంటే అమ్మాయి ఏం కాదు మా డాడీ కూడా బిజీగా ఉన్నారు కొంచెం నాతో లంచ్కి రండి అని చెప్పి డాక్టర్ జోహోనే తీసుకెళ్ళిపోతుంది మన హీరో ఇంకా వాళ్ళ అబ్బాయి ఏమో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు హీరోయిన్తో హీరో ఇంకా వాళ్ళ అబ్బాయి ఏం ప్లాన్ చేసుకుంటారంటే వీకెండ్ కాబట్టి బయటకు వెళ్ళి అన్నీ చూసి ఎంజాయ్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు ఒక మాల్కి వెళ్ళి ఇద్దరు ఒకే టైప్ డ్రెస్సెస్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఆ రోజంతా బాగా టైం స్పెండ్ చేస్తారు మన హీరోయింకా వాళ్ళ అబ్బాయి ఇక ఇద్దరు చాలా షాపింగ్ చేస్తే హీరోయిన్ అది చూసి ఏంటి ఇంతలా షాపింగ్ చేశారా ఇండి ఎందుకు అని హీరోని అడుగుతుంది హీరో మా అబ్బాయికి అన్నీ కావాలంట అందుకే కొన్నాను మా అబ్బాయి హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని హీరో అంటాడు హీరోయిన్ ఇక నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని హీరోతో అంటుంది ఇంతటితో ఈ పా ఈ పాట కంప్లీట్ అవుతుంది పాట అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం చూయిస్తారు కదా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే హీరోయిన్ తన అమ్మాయి కాదని చెప్తే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హీరో అప్పుడే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి అక్కడ పడిపోతాడు కదా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హీరోయిన్ కొన్ని ఇయర్స్ అలానే ఉంటాడు మన హీరో స్పృహ లేకుండా హీరోయిన్ స్పృహ రాగానే హీరో దగ్గరికి వెళ్ళి ఫైనల్గా నీకు స్పృహ వచ్చింది ఎన్ని రోజులు వెయిట్ చేశాను నీ కోసమని హీరోతో అంటుంది ఇక నువ్వు అమ్మాయివి కాదన్నావు కదా నాకు బాగా గుర్తుంది అది నువ్వే చిన్నప్పుడు మనం ఆర్ఫనేజ్లో పెరిగాం నన్ను ఒకరు అడాప్ట్ చేసుకున్నారు అబ్రాడ్ పేరెంట్స్ బట్ నువ్వు మాత్రం వాళ్ళతో రానన్నావు ఎందుకంటే నీకు అక్కడ ఎడ్యుకేషన్ వద్దని కొన్ని డేస్ అయిన తర్వాత నిన్ను కూడా వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ చేసుకున్న వాళ్ళే నీకు నేమ్ చేంజ్ చేశారేమో అందుకే నువ్వు కూడా మర్చిపోయినట్టున్నావు నేను ఫైన్ చేసే అమ్మాయివి నువ్వే నాకు బాగా గుర్తుంది అని హీరో చెప్తాడు హీరోయిన్ నేను అబ్రాడ్కి ఎందుకు రాలేదంటే నా ఇంగర్ బెదర్ని ఫ్రైన్ చేయడానికి నేను రాలేదు అబ్రాడ్ అందుకే ఇక్కడే ఉండాలని రాలేదు నువ్వు అలా ఫీల్ అవ్వకు నీకు సరిగ్గా హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు ఎక్కువ మాట్లాడుకో రెస్ట్ తీసుకో అబ్రాడ్ వెళ్తావు కదా సర్జరీ కానీ హీరోతో అంటే హీరో అవునని చెప్తాడు బట్ నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నాతో ఉంటేనే బాగుంటుంది ఇన్ ఇయర్స్ మనం కలిసిలేమో ఇక్కడ నుండి అయినా కలిసి ఉండాలని హీరో అంటాడు ఇంతటితో ఈ పార్ట్ అయిపోతుంది నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన కేడ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్